ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల మేరకు మన శ్రీకాకుళం జిల్లాకు వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రంలో 13 జిల్లాల అభివృద్ధి కూడా ఆకాంక్షించే మన ప్రీతమ ముఖ్యమంత్రి అందులో అగ్రగామిగా మన శ్రీకాకుళం పెట్టే దిశగా భాగంగా మరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి నన్ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినటువంటి సందర్భం అలాగే నా గతంలో ఉన్నటువంటి రోడ్లు భవనాల శాఖని మార్చి రాష్ట్ర రెవెన్యూ అలాగే రిజిస్ట్రేషన్ స్టాంప్ శాఖకి బదిలీ చేసి ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చినందుకు మరి శ్రీకాకుళం వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల తరఫున శ్రీకాకుళం జిల్లా ప్రజల తరఫున మరి హృదయపూర్వకమైన శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి వర్యులు సోదరిమణి కృపారాణి గారు అలాగే మా సహచర అత్యంత సన్నిహితులైనటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా ఈవేళ నాకు అఖండమైనటువంటి స్వాగతం మరి జిల్లా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా ఈవేళ అత్యంత ఇబ్బందికర పరిస్థితి ప్రపంచం నలుమూలల అలాగే అన్ని రాష్ట్రాలు దేశాల్లో కూడా ఉంది అలాగే మన జిల్లాలో కూడా ఈ కరోనా ప్రభావం అత్యంత ఎక్కువగా ఉండడం వలన మన గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రయారిటీ కూడా ఈ కరోనా నివారణ దిశగా అసలు నిజానికి ఈరోజు రేపు ఎల్లుండి కరోనా రివ్యూ చేయమని చెప్పడం జరిగింది మరి ప్రీతమ ఈ మూడు జిల్లాలకు ఇన్ఛార్జ్ అయినటువంటి విజయసాయి రెడ్డి గారు అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆల నాని గారు నేను కలిసి ఈరోజు విశాఖపట్నంలో ప్రారంభించవలసినటువంటి రివ్యూ మరి ఒక మూడు రోజులు పొడిగించి 17, 18, 19 రోజులుగా దాన్ని మార్చడం జరుగుతోంది మరి 17న విశాఖపట్నంలో కరోనా మీద సంపూర్ణమైన రివ్యూ పెట్టండి అలాగే మూడు జిల్లాలు విజయనగరం శ్రీకాకుళం కూడా పెట్టి కరోనా నివారణ దిశగా అన్ని చర్యలు అందరూ కలిసి సంఘటితంగా ఈ వ్యాధి నివారణలో ప్రజల తాలూకా సపోర్ట్ కూడా తీసుకుంటూ అలాగే పాత్రికేయుల తాలూకా సహాయం తీసుకుంటూ ప్రజాప్రతినిధులందరూ ఇందులో భాగస్వాములు కావాలి ప్రజల్ని కూడా మరి భాగస్వాములు చేయాలని చెప్పినటువంటి మాట మీకు తెలియజేస్తున్నాను అతను ఆరోగ్యానికి అతను ఇచ్చినటువంటి శ్రద్ధ ఇప్పటికే మీకు తెలుసు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రయారిటీస్ వ్యవసాయం ఆరోగ్యం విద్య ప్రధాన అంశాలుగా తీసుకొని ఇతర సంక్షేమ కార్యక్రమాలకు కూడా మరి పెద్దపీట వేస్తూ వీళ్ళ రాష్ట్ర సుమారు సంవత్సరం మూడు నెలల కాలంలో అనేక నూతన చట్టాలు కూడా తీసుకువచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలా ఆదుకున్నటువంటి సందర్భం మీ అందరికీ తెలిసిన విషయమే మరి యావత్ రాష్ట్ర ప్రజల తాలూకా సంక్షేమం పార్టీలకు అతీతంగా గతంలో తెలుగుదేశంలో పడినటువంటి ఇబ్బందులు మళ్ళీ ప్రజలు పడకూడదన్నటువంటి లక్ష్యంతో శాచ్యురేషన్ కాన్సెప్ట్తో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆలోచనలకు అనుగుణంగా అంతకంటే మెరుగైన స్థితిలో ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు మరి అన్ని వర్గాల ప్రజలకు కూడా తెలుగుదేశంకు ఓటేసినా కూడా సంక్షేమ ఫలాలు వాళ్ళకి అందాలన్నటువంటి ఒక ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగిన ముఖ్యమంత్రిగా ఈవేళ అతను అన్నని మన్ననలు పొందడం జరిగింది మరి అలాగే బాధ్యతాయుతంగా ఒక ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ కోసం మనందరం కలిసి పనిచేద్దాం మరి 5 సంవత్సరాల్లో ఎన్నో విజయాలు సాధించవలసి ఉంది గతంలో జరిగినటువంటి అభివృద్ధి 5 సంవత్సరాలు కుంటిపడినటువంటి విషయం మరలా దాన్ని శరవేగంతో పరుగులు పెట్టించి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యవసాయ రంగం అలాగే మరి ప్రజలకు అవసరమైనటువంటి విద్యా వైద్యం పట్ల కూడా పూర్తి బాధ్యత తీసుకొని అన్ని రంగాలు అందరూ కలిసి ఒక సంఘటిత వైఎస్ఆర్ కుటుంబంగా మీరు కలిసి పనిచేయండి ఈరోజు మరి అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చినటువంటి
ఆలోచనలు అతను ఇచ్చినటువంటి అవకాశాలు మీ అందరూ చూస్తూనే ఉన్నారు ప్రజలు కూడా అత్యంత సంతోషంగా ఉన్నారు ఇటువంటి కరోనా పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఆర్థికంగా అలాగే అవసరమైనటువంటి తిండి మరి బియ్యం సరఫరా గాని ఇతర పిల్లలకు అవసరమైన వైద్య విద్యకు అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా చాలా పెద్ద ఎత్తున తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రోజు 45 సంవత్సరాల నుండి పైబడిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన మహిళా సోదరీ మణులకు వైఎస్ఆర్ చేయూత పథకం మరొక పావుగంటలోనే ప్రీత ముఖ్యమంత్రి అక్కడ ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయబోతున్నారు అలాగే మన శ్రీకాకుళంలో కూడా కలెక్టర్ ఆఫీస్ లో మరి కలెక్టర్ గారు మేమంతా కలిసి ఇక్కడ ప్రారంభించడం ఆదరణ పాల్గొనడం జరుగుతుంది అన్ని గ్రామ గ్రామాల్లో కూడా మరి పార్టీ ప్రభుత్వ అధికారులు మరి అలాగే ప్రజలు దానిలో పాల్గొని ఈ కార్యక్రమం ఇవాల రాష్ట్రమంతా 13 జిల్లాల్లో కూడా ప్రారంభం జరుగుతుంది ఇలాగా అన్ని కార్యక్రమాలు కూడా చేసే దిశగా మాకు కల్పించినటువంటి పెద్ద అవకాశం పూర్తిగా సద్వినియోగ పరుచుకొని నీతి నిజాయితీలుగా ఈ ప్రభుత్వం ఈ మన నాయకుడు ఆశించిన నిజాయితీ అన్నది అలాగే ట్రాన్స్పరెంట్ ప్రభుత్వ విధానాలు అన్నవి లంచాలు లేనటువంటి వ్యవస్థ అన్నది పూర్తిగా ఆచరణ దిశగా మా సహచర వైఎస్ఆర్ పార్టీ ప్రజలందరితో మరి సంఘటితంగా కలిసి పనిచేసి మేమందరం కలిసి ఆ దిశగా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ శ్రీకాకుళం ఒక ప్రత్యేకమైన పరిస్థితులు గతంలో కొంత నెగ్లెక్ట్ చేయబడినటువంటి పరిస్థితులు సీఎం గారి దృష్టిలో ఉన్నాయి ఆయన స్వచ్ఛందంగా పాదయాత్రలు చేసి ప్రజా సంకల్ప యాత్రలు తెలుసుకున్న ప్రతి ఒక్క విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యల పరిష్కార దిశగా ఇవేళ ప్రభుత్వం అడుగులు వేస్తోంది మరి దానికి మరి అన్ని ఒక ప్రభుత్వం విజయవంతం కావాలంటే నాయకుడితో పాటు అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు అందరూ కలిసి మరి ఆ దిశగా పయనించినప్పుడే అది పూర్తి విజయవంతం సఫలీకృతం అవుతుందని నేను భావించేవాడిని కనుక మీ అందరి సహాయాలు కోరుతూ ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే దిశగా ఈ రాష్ట్రానికి కనీసం 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే విధంగా మనమందరం కలిసి పనిచేద్దామని మీ అందరికీ అభ్యర్థిస్తూ ఇవేళ పాత్రికేయ సోదరులు కూడా ఒక ప్రముఖమైనటువంటి పాత్ర మీరు చేస్తున్నారు మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది మేము మీకు అండగా ఉంటాం మీరు ఒక తప్పుని ఎత్తి చూపండి నేను తప్పుని ఆహ్వానిస్తున్నాను సద్విమర్శనం కూడా ఆహ్వానిస్తున్నాం ఎక్కడ ఏ లోపం ఉన్నా మీరు తెలియజేయాలని నేను కానీ మా సహచరులు కానీ ఏమున్నా కూడా మీరు తప్పులు చెప్పండి అవి సరిచేసుకొని ఎక్కడ భవిష్యత్తులో తప్పులు చేయకుండా ఈ ప్రభుత్వానికి నాయకుడికి మంచి పేరు ఇచ్చే విధంగా ప్రజలకు చేరువగా ఏ లక్ష్యాలతో గ్రామీణ వాలంటీర్ వ్యవస్థ జగన్ గారు పెట్టారో దాన్ని పూర్తిగా విజయవంతం అయ్యే దిశగా అడుగులు వేస్తూ మనమందరం కలిసి పనిచేద్దామని మరి మీకు కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ మా సహకార ప్రజాప్రతినిధులందరూ మరి కృపారాణ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ సహాయం తీసుకొని మరి చక్కరైనటువంటి పార్టీ పటిష్టత కోసం మరి అడుగులు వేస్తామని మరి ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటాం జై జగన్.